సద్దుడూరు ఎన్నికల ప్రచారంలో వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు. 2024 ఎన్నికల ప్రచారాన్ని ఇవాళ నుంచి ఫిబ్రవరి 15 నుంచి మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ప్రియతమ నాయకులు మీ శాసనసభ్యులు ఆచమల్లి శివప్రసాద్ మరి నేను మేమిద్దరం ఇవాళ ఇక్కడ నుంచి అఫీషియల్ గా ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాం. గత 2 పర్యాయాలు కూడా రామేశ్వరం ఆలయం నుంచి ఇక్కడ దేవుని ఆశీస్సులు తీసుకొని ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాం. 3వ పర్యాయం కూడా ఇక్కడి నుంచే మీ అందరి సమక్షంలో మరి ఎన్నికల ప్రచారం మొదలు పెడతా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులు కూడా రాబోయే ఎన్నికల్లో మరి కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా మనమందరం మరి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు గత 4.5 సంవత్సరాల మన ప్రియతమ నాయకుడు జగనన్న పరిపాలనలో, అదేవిధంగా స్థానికంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం తెలియజేయవలసిన అవసరం ఉంది. నిర్మాణం అవుతున్న కూరగాయల మార్కెట్ అయితేనేమి, నిర్మాణంలో ఉన్న డ్రైన్లు అయితేనేమి, పూర్తయిన తాగునీటి పథకం అయితేనేమి, నిర్మాణంలో ఉన్న రామేశ్వరం బ్రిడ్జి అయితేనేమి, పూర్తయిన బస్టాండ్ రెనోవేషన్ అయితేనేమి, నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్స్ అయితేనేమి, ఈ రకంగా అనేక కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి, పొద్దుటూరులో జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్న మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి మనం తెలియజేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక అభివృద్ధి కాదు, సంక్షేమం విషయంలో ముఖ్యంగా 2019 ఎన్నికల్లో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా దాదాపు 95% హామీలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరిచయం జరిగింది. ముఖ్యంగా అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, అదేవిధంగా మరి రైతులకు సంబంధించి రైతు భరోసా కావచ్చు, అనేక కార్యక్రమాలు, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కార్మికులు, అన్ని కార్యక్రమాలు కూడా 2019 ఎన్నికల్లో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చడం జరిగింది. దాంతో ఎటువంటి పరిస్థితులు అంటే 2 సంవత్సరాలు కోవిడ్ తో మనమందరం ఇబ్బందులు పడ్డాం, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు రాలేదు, పైపెచ్చు కోవిడ్ ఎదుర్కోవడానికి భారీగా ఖర్చు చేయవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న ప్రభుత్వం అమలు చేయడం జరిగిందనే విషయాన్ని తప్పకుండా గుర్తించమని, గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మనవి చేస్తున్నా. ముఖ్యంగా మన ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన పరిపాలన గురించి కూడా ప్రతి ఒక్కరికి ఒకసారి గుర్తు చేయండి. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ రోజుకి కూడా ఆయన పేరు చెప్తే గుర్తొచ్చే ఒక మంచి పథకం కానీ ఒక మంచి కార్యక్రమం కానీ లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మీరే ఆలోచించేయండి, 2014 ఎన్నికల్లో మీరంతా చూశారు, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక కరపత్రం తీసుకొని వచ్చింది, కింద చంద్రబాబు నాయుడు సంతకం ఒకవైపు, మరోవైపు పవన్ కళ్యాణ్ సంతకం 2014 ఎన్నికల్లో. మరి కరపత్రం ఇంటింటికి ఇచ్చారు, అందులో ప్రధానంగా ఏమన్నారు, బాబు అధికారంలోకి వస్తే ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు, అదేవిధంగా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు, అదేవిధంగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు బ్యాంక్ లో ఉండే బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పినారు. ఇన్ని హామీలు ఇచ్చినారు, కనీసం ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఆయన 5 ఏళ్ల పరిపాలనలో నిలబెట్టుకోలేని పరిస్థితి, మాట తప్పిన పరిస్థితి. మనమంతా కూడా ప్రత్యక్షంగా 5 ఏళ్ల పాటు 2014 నుంచి 19 వరకు మనమంతా గమనించాము. ఒకసారి అవన్నీ కూడా గుర్తుంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు, అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కరపత్రం తీసుకొని మళ్ళీ ఇంటింటికి వస్తా ఉన్నారు. బాబు షూరిటీ అంట, భవిష్యత్తు గ్యారంటీ అంట, మీకు మీ హామీలకు అసలు గ్యారంటీ లేదు. మా సంపాదన హామీ అన్నా ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఎవరికి అర్థం కాని పరిస్థితి, అర్థం కాని పదాలు గ్యారంటీ అంట, షూరిటీ అంట ఇవ్వడానికి బలంగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ ఒక్కరు మోసపోవద్దండి, అస్మాత్ జాగ్రత్త అని మనం చేస్తా ఉన్నాం. మరి వీళ్ళ కుట్రలు తప్పకుండా, వీళ్ళ మోసపూరిత వాగ్దానాలు
తప్పకుండా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 2014 ఎన్నికలు అయిపోయినాక వాళ్ళ కరపత్రం ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచి కరపత్రాన్ని మాయం చేసేసినారు. అదేవిధంగా 2024లో ఇంకా కౌంటింగ్ కూడా ముందు పూర్తి కాకముందే వాళ్ళ కరపత్రాన్ని వాళ్ళ వెబ్సైట్ నుంచి పూర్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, శ్రేయోభిలాషులకు ఒక్కరేమిటి, పేరు పేరున మనిషి మనిషికి మీ బిడ్డలాంటి రాచమల్లి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు ఉమ్మడి కడప జిల్లాలోనే మొట్టమొదటి స్థానం ప్రొద్దుటూరు నియోజకవర్గం. అది ఎన్నికల ప్రచారానికైనా విజయ దుందుబీరు మోగించడానికైనా దేనికైనా జగనన్న కోసం ప్రొద్దుటూరు సై తోడేళ్ల గుంపుతో యుద్ధం చేయడానికి జగనన్న సిద్ధం. ఆ జగనన్నకు నేను సైతం సిద్ధం, నాకు నేను సైతం. ఈరోజు దాదాపు స్వచ్ఛందంగా కేవలం పార్టీ ఆఫీసు నుంచి ఒక ఫోన్ కాల్ చేస్తే జగనన్న స్థాపించిన జెండాను గెలిపించడానికి, ఆయన ఖరారు చేసిన ఈ అన్న రాచమల్లును గెలిపించడానికి 10-15 వేల మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారంటే నిజంగా నేను ఆశ్చర్యపోతా ఉన్నా, సంతోషిస్తా ఉన్నా, మీకు శిరస్సు వహించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరి వైపు నుంచి, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జగనన్నకు శిరస్సు వహించి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మనల్ని అభ్యర్థిగా ఖరారు చేసినందుకు, 2014లో మనల్ని అభ్యర్థిగా ఖరారు చేసినారాయన, 2019లో మనల్ని అభ్యర్థిగా ఖరారు చేసినారాయన, 2024 ఈ సంవత్సరంలో కూడా మనల్ని అభ్యర్థిగా ఖరారు చేసినారాయన. సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించినటువంటి రాచమల్లును 3 సార్లు శాసనసభకు తీసుకుపోయేదానికి కార్యోన్ముఖుడైనటువంటి ఆత్మీయ నాయకునికి ఇదే నా కృతజ్ఞతలు, ఇదే నా అభినందనలు. టికెట్ ఇచ్చింది ఆయన, ఓటు వేసింది ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు. టికెట్ ఇచ్చిన పెద్ద మనిషికి, ఓటు వేసిన పెద్ద మనసు కలిగిన ఈ ఊరి ప్రజలకు మధ్యలో రాములకి రామదండులాగా నాకు తోడు ఉన్నటువంటి జగనన్న తల్లుకు శతకోటి వందనాలు. ఈ 20 రోజులు అవిశ్రాంతంగా మనం శ్రమించాల్సిన అవసరం ఉంది తమ్ముళ్ళు. 15 నాటికి ఎన్నికలు పూర్తయితాయి. కరెక్ట్ గా 15 మొదలు పెట్టాం మనం. 2 నెలలు 60 సంక్రమాప్తం కాబోతా ఉంది. ఈ 20 రోజులు అవిశ్రాంతంగా ఏమాత్రమే కానీ ఎవరపాటు లేకుండా, నిర్లక్ష్యము అలసత్వాన్ని ప్రదర్శించకుండా బాధ్యత కలిగినటువంటి సైనికులై కార్యోన్ముఖులై జగనన్న పార్టీని, జగనన్న జెండాను గెలిపించడానికి మీరందరూ సిద్ధంగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రొద్దుటూరు విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ గురించి మీకు అన్నీ తెలిసినప్పటికీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల మీద విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని 247 మంది ఓటర్ మహాశయులకు మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వహించి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ప్రజలారా, విజ్ఞులైన ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా, 60 రోజుల్లో ఓటేయబోతా ఉన్నారు. మీరు సముచితమైన నిర్ణయాన్ని తీసుకోండి. సక్రమైనటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి. మంచి పార్టీకి, మంచి నాయకుడికి మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే జగనన్నకు ఓటు వేయమని చెప్పి అభ్యర్థిస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తా ఉంది మనమేమో అభివృద్ధి అంటా ఉన్నాం, వాళ్ళేమో మనల్ని అవినీతి అంటా ఉన్నారు. ప్రజలకు నేను అభ్యర్థిస్తా ఉన్నా,
మీ కళ్ళ ముందర మేము చేసిన అభివృద్ధి కనిపిస్తా ఉంది. నేను చేయని అవినీతి కళలో చూపిస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. కనిపించే అభివృద్ధి సత్యమో, కళలో కనిపించే అవినీతి సత్యమో ప్రజలు విడ్డూరైన ప్రజలే తీర్చుకోవలసినటువంటి బాధ్యత ఉంది. సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 40 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కావడం దూరంలో ఉంచిన తెలుగుదేశం పార్టీ అనైతికంగా ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేసి నాకు ఓటు వేయని చెప్పి తగుదామా అని చెప్పి వస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గ ప్రజల వైపు నుంచి మంచి నీళ్ళకు ఇబ్బంది పడే ఈ నియోజకవర్గాన్ని, ఈ పట్టణాన్ని 15 సంవత్సరాలుగా మంచి నీళ్లకు కరకాలంటే ఆడవాళ్ళు కన్నీరు గారిస్తే ఒక్క బిందె నీళ్లు ఇవ్వలేని తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలో పోటీ చేసే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా. 150 కోట్ల రూపాయలతో ఈ రోజు మనం శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరా నుంచి ప్రభుత్వం పెద్దపరాయ దగ్గరికి నీళ్లు తెచ్చి 41 వార్డు ప్రజలకు ఇంటింటికి మంచి నీళ్ళ ఉదయం పూటనే కావాల్సినంత సమయం ఇవ్వగలిగిన ఘనమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనము అని చెప్పి సగౌరవంగా చెప్తా ఉన్నాను. ఒక మార్కెట్ పెట్టినారా మీరు, కట్టలేకపోయినారు. మేము కట్టాము 53 కోట్లతో. ఒక బస్ స్టాండ్ కట్టినారా, మీరు కట్టలేకపోయినారు. 5 కోట్లతో మేము కట్టా ఉన్నాం. ఒక పార్క్ మీరు అందంగా తయారు చేసినారా, 5 కోట్ల రూపాయలతో మేము తయారు చేసినాం. ఒక పార్క్ మీరు టూ బైపాస్ రోడ్డు తయారు చేసినారా, మేము చేసినాం 2 కోట్లతో. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్థాపించగలిగినాం. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ చేస్తా ఉన్నాం. 160 కోట్ల రూపాయలతో పైప్ లైన్ పనులు ప్రారంభించినాం. 24 కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్ పనులు ప్రారంభించినాం. 24 కోట్లతో జెసిఆర్ గవర్నమెంట్ కాలేజీకి ఫండ్స్ తెచ్చినాం. 165 కోట్ల రూపాయలతో ప్రాథమికంగా 65 కోట్ల రూపాయలతో వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి.